హలో, మరు బాబా అన్నయ్య నమస్కారం. నమస్తే అండి, క్షీరసాగర్ మదన కార్యక్రమానికి స్వాగతం. ఓకే అన్నయ్య, ఒక చిన్న ప్రశ్న సార్కి. ఓకే సార్, ఉన్నారు మాట్లాడండి. నమస్కారం సార్ గారు. నమస్కారం బ్రదర్, చెప్పండి. ఇప్పుడు మనం జంతువులు ఉంటాయి కదా సార్? జంతువులండి, చతుష్పాద జంతువులు. అవునవునవును. వాటికి మనసు కానీ హృదయం కానీ ఉంటుందా సార్? మనస్సు అయితే ఉంటుంది కదా. హృదయం అనేది ఉండదా సార్? హృదయం అనేది ఆత్మలో ఉండేది. ఆత్మ హృదయం మనసు జంతువులకు ఉండదు, మనస్సు ఉంటుంది. మళ్ళీ హృదయం అది రెండు ఒకటి కాదు. అలాగా సార్? హృదయం వేరు, హృదయం అని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. హృదయం అని దేన్ని అంటామంటే, ఇప్పుడు సంస్కృతంలో హృదయం అనే మాట, ఇంగ్లీష్లో హార్ట్ అనే మాట. మన ఈ మాంసయుక్తమైన శరీరములో రక్తాన్ని శుద్ధి చేసి పంపిణీ చేసేటటువంటి, రక్తాన్ని పంప్ చేసే ఒక ఈ పిడికటంతా ఒక మాంసపు అవయవం ఉంటుంది ఇక్కడ ఛాతీలో కొంచెం లెఫ్ట్ వైపు. ఆ మాంసపు ముద్దను మనము గుండెకాయను హృదయం అంటాం. గుండెకాయను హృదయం అంటాం. అయితే నా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నానంటాం ఎవరినైనా. ఎవరు ప్రేమించినప్పుడు నా హృదయంలో స్థానం ఇచ్చానని. దేవుడు కూడా నా కుమారుడు అని హృదయం నాకు ఇయ్యన్నాడు. మీ హృదయముల్లో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించమన్నాడు. కనుక మీ హృదయంలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా నివసింపనిమ్మన్నాడు. అంటే ఆ మాంసపు అవయవమైనటువంటి ఆ గుండె, ఆ మాంసపు గుండె లోపల వాక్యం ఉంటుంది. ఆ మాంసపు గుండెని దేవుడు అడిగాడని కాదు కదా. ఆయన అడిగింది వేరే హృదయం. ఆ హృదయంలో ఒక సింహాసనం వేసే అవకాశం ఉంది, క్రీస్తును కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఆ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడు. అది హృదయం అనే అదే మాటతో పిలువబడుతున్న వేరే అవయవం, అదే పేరు కలిగిన వేరే అవయవము. అదేంటంటే, ఇప్పుడు మనిషి శరీరానికి కళ్ళు ఉంటాయి కదా. మరి ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతి పెట్టబడ్డప్పుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి చూశాడు కదా. అంటే చనిపోయిన తర్వాత ఆత్మకు కూడా కళ్ళు ఉన్నాయి కదా. ఆత్మకు నేత్రాలు ఉన్నాయి. అట్లాగే శరీరములో ఒక గుండెకాయ ఉన్నట్టు ఆ ఆత్మలో కూడా గుండె ఉండే స్థానములో ఒక ప్రత్యేక అవయవము ఉన్నది. ఆ ప్రత్యేక అవయవము ఆత్మ జీవించి ఉండడానికి కావలసిన ప్రాణశక్తిని ఆత్మకంతరికి పంపిణీ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది ఆ హృదయం లోపల ఒక స్థలం ఉంటుంది, అక్కడ సింహాసనం ఉంటుంది, దాని మీద దేవుడు కూర్చోవాలి. అది చెప్పేది బైబిల్ చెప్పే ఆజ్ఞ. అందుచేత ఇప్పుడు జంతువుకు ఆత్మ ఉండదు కనుక మనిషికి ఉండే హృదయం దానికి ఉండదు, కానీ మనస్సు ఉంటుంది. మనస్సు అంటే జ్ఞానము, ఆలోచన, ఆశ, కోరిక ఇవన్నీ. మన ఇప్పుడు కుక్కలను పెంచుకుంటాము, ఎంత ఇమోషనల్గా అటాచ్ అయిపోతాయి మనకు అవి. కుక్కలు, కుక్కలను పెంచుకుంటే ఇంట్లో ఒక మెంబర్ లాగా, కుటుంబ సభ్యుడిలాగా అయిపోతుంది అది. మన ఊరికి వెళ్తే ఏడుస్తుంది, మనకేం జబ్బు చేస్తే వచ్చి ఏడుస్తుంది, కన్న కొడుకు కంటే ఎక్కువ అయిపోతుంది. ఎంతగా అంటే, మనం పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఇంట్లో ఒక మనిషి పోయినట్టే ఆ పూట ఇల్లంతా భోజనాలు మానేస్తారు. అంత భావోద్రేకపరమైనటువంటి అటాచ్మెంటు, అనుబంధం ఏర్పడుతుంది. అంత ప్రేమ అసలు. ఇప్పుడు జర్మన్ షెపర్డ్ అనే కుక్కను పెంచుకుంటే ఆ కుటుంబం అంతా నా కుటుంబం అనుకుంటుంది. అది యజమాని యొక్క పిల్లలందరూ నా పిల్లలే. యజమాని ఎవరిని ప్రేమిస్తే వాళ్ళందరినీ నేను కాపాడాలని అంత అనుబంధం ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు బిలాము గాడిద ఉంది కదా, బిలాము గాడిద మీద ప్రయాణించేటప్పుడు యెహోవా దూత ఎదురుగుండా నిలబడితే అది ముందుకెళ్ళదు, వెళ్ళకపోతే దాన్ని కొట్టాడు బిలాము. దేవుడు దానికి నోరు ఇచ్చాడు. కొత్తగా ఏమి ఇవ్వలే, మనస్సు ఆలోచనలన్నీ ముందే ఉన్నాయి, అది వ్యక్తపరిచే నోరే లేదు. ఆ నోరు దేవుడు ఇచ్చాడు. ఇచ్చేసరికి మాట్లాడింది, నేను నీదాననేది మొదలుకొని ఎప్పుడైనా ఇట్లా ప్రవర్తించానా నేను, ఎప్పుడు నువ్వు వచ్చిన నీ గాడిదను కదా నేను, నీలా ఇప్పుడు ఇప్పుడు చేసినట్టు ఎప్పుడైనా చేశానా, ఎందుకు కొట్టేవు నన్ను
అది యజమానితో మాట్లాడుతుంది, ఒక మనిషి మాట్లాడినట్టే. అవును సార్. కనుక నేను నీ దాననైనది మొదలుకొని అని అవన్నీ ఏంటి, ఒక అనుబంధాన్ని వ్యక్తపరిచేటటువంటి మాటలు అవి. మనస్సు అనేది ఉన్నది గాడిదకు, నోరే లేదు. అలాగే కుక్కలు, ఎద్దులు కూడా, ఆవులు కూడా, పెంచుకున్న ఆవులు కూడా ఏడుస్తాయి. కనుక ఈ జంతువులకు మనస్సు ఉంటుంది, యజమానితో అనుబంధం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ ఆత్మ అనే మూడవ భాగంలో, ప్రధాన భాగంలో మానవునికి ఉండే ఆ హృదయం అనే ఆ స్థానం మాత్రం ఏ జంతువుకు ఉండదు, అసలు ఆత్మే ఉండదు కాబట్టి. అది